నమస్తే అండి, నేను విజేత. వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ 100 హెల్దీ రెసిపీస్ హెల్దీ లైఫ్. ఈరోజు కరకరలాడే రాగి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోటి, 2 పదార్థాలతోటి మనం ఈ రాగి దోశ తయారు చేసుకోవచ్చు. అలాగే స్పెషల్ ఏంటంటే బియ్యం అవసరమే లేకుండా ఈ దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ని ఎవరైతే కొత్తగా వాచ్ చేస్తుంటారో వాళ్ళు బ్యూటీ ఆఫ్ లైఫ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ దోశ కోసం 2 గ్లాసుల రాగులు తీసుకుంటే 1 గ్లాస్ మినప్పప్పు అలాగే 2 స్పూన్ల మెంతులు తీసుకోవాలండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ కరకరలాడే దోశను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రాగులు, మినప్పప్పు అలాగే మెంతులు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత 6 గంటలు నానబెట్టుకోవాలండి. 6 గంటలకు తగ్గకుండా నానబెట్టుకోవాలి. ఈ రాగి దోశ ఎప్పుడైనా నానబెట్టడం ఎక్కువసేపు నానబెట్టాలి, ఫర్మెంట్ చేయటము తక్కువసేపు ఫర్మెంట్ చేస్తే బాగుంటాయండి దోశలు. వీటన్నిటిని చేత్తోటి మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్లు వేసి 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఒక్కొక్కసారి రాగుల్లో రాళ్ళు అలా ఉంటాయండి, రాళ్ళు ఉన్నప్పుడు మాత్రం గాలించుకుంటే నీట్గా అవుతాయి. 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు వేసి 6 గంటలకు తగ్గకుండా నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత ఇప్పుడు పిండి రుబ్బుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేస్తున్నాను. మీరు గ్రైండర్ యూస్ చేసేటైతే గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు, కాకపోతే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో వేసి మూత పెట్టి 1-3 గంటలు మాత్రమే బయట ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 1-2 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. 3 గంటలు బయట పులియనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా పొంగిందండి. ఇందులో ఉప్పు అలాగే దోశ పిండి, దోశ వేసుకోవడానికి సరిపడినంత నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా పొంగుతుంది కాబట్టి సమ్మర్లో కానీ లేకపోతే మీరు వెదరు హీట్ ఉన్న వెదర్లో ఉండే వాళ్ళైతే ఇంకా తక్కువసేపు ఫర్మెంట్ చేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు దోశ వేసుకుందాం. నేను ఐరన్ తవ్వా తీసుకున్నానండి, దోశ తవ్వా. దాని మీద వేసినప్పుడు చాలా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి దోశలు. దీన్ని కొంచెం నీళ్ళతో అలా చిలకరించి ఆనియన్ రుద్ది తర్వాత దోశ వేస్తున్నాను. ఈ రాగి దోశను మీకు పలచగా కావాలంటే పలచగా వేసుకోవచ్చు, మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు అండి. మీరు పలచగా ఇష్టపడే వాళ్ళైతే దోశ పిండి కొంచెం లిక్విడ్ లాగా కలుపుకోండి. అలా కాకుండా మందంగా కావాలనుకున్నప్పుడు కొంచెం చిక్కుకున్నా పర్వాలేదు, వేసేటప్పుడు కూడా కొంచెం మందంగా వేసుకోవచ్చు. నేను పలచగానే వేసానండి, చుట్టూ ఆయిల్ వేసాను. ఒక సైడే కాల్చడం ఇష్టమున్న వాళ్ళు అలా ఒక సైడ్ కాలిన తర్వాత తీసేయచ్చు, లేదంటే 2 వైపులా దూరంగా కాల్చుకొని తీసేయచ్చండి. ఇప్పుడు తిప్పి వేస్తున్నాను, పలచగా వేసాను. బాగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి దోశలు. ఇలా రాగులతో కాకుండా రాగి పిండితోటి దోశలు ఎలా తయారు చేయాలో ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి. అవి కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి వీడియో లింక్ మీద క్లిక్ చేయండి, వీడియో ఓపెన్ అవుతుంది. రాగి దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కాల్షియం ఎనర్జీని ఇచ్చే ఈ రాగి దోశను మీరు కూడా ట్రై చేయండి. ఈ హెల్దీ రాగి దోశను మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ మాత్రం కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి. బియ్యంనే యూస్ చేయకుండా ఈ దోశ తయారు చేశాం కాబట్టి ఈవెన్ డయాబెటిక్ వాళ్ళు కూడా బాగా తినొచ్చండి. ఎవరైతే వెయిట్ లాస్కి ట్రై చేస్తారో ఆయిల్ లేకుండా ఈ దోశను తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం బ్యూటీ ఆఫ్ లైఫ్ 100 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.